హలో బయటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో నేనైతే ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే ఒక ఆర్డర్ వచ్చిందనమాట. లైవ్ ప్లాంట్స్ ఇచ్చాను, ఎలా ఉన్నాయో తెలీదు. ఆర్డర్ ఇచ్చి కూడా ఒక 5-6 డేస్ అవుతుంది. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తాను. ఇదంతా నా సామ్రాజ్యం అనమాట. చుట్టూతో కూడా బాక్స్లే ఉన్నాయి కదా, ఇది నా ఆఫీస్ అనమాట. మా ప్రోడక్ట్స్ వచ్చేసి మినియేచర్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. డైలీ మేము కూడా ఇలానే ఆన్లైన్లో పంపిస్తూ ఉంటామన్నమాట. సో మేమైతే పంపించే టాయ్స్ అవన్నీ పాడైపోవు కదా. ఇవి లైవ్ ప్లాంట్స్, ఫస్ట్ టైం ఇచ్చాను. ఎలా ఉందో చూడాలి. షాప్సీలో ఇచ్చాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది. 96 రూపీస్ అలా పడిందనమాట. నెమ్మదిగా ఇంటికి వెళ్ళి నిదానంగా తీద్దాం అనుకున్నా కానీ లైవ్ ప్లాంట్స్ కదా, ఎలా ఉన్నాయో తీసి వాటర్లో వేద్దామని ఆఫీస్లో నేను ఇంకా తీసేస్తున్నాను గబగబా. చాలా రోజులు ట్రావెల్ చేసి వచ్చాయి నా దగ్గరకు అసలే. సో ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇటు బాక్స్ ఇలా ఉంది అనమాట, కనిపిస్తుందా లోపల ఉన్నాయి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. ఇవి 3 ప్లాంట్స్, 96 రూపీస్ పడింది. నేను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా పెట్టారనమాట. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టై చేశారు. ప్లాంట్స్ ఎలా వచ్చాయో చూడాలి, రూట్స్ ఉన్నాయా లేక మామూలువి పంపించారా అనేసి. ఓకే, 3 ప్లాంట్స్ వచ్చేసాయి. ఇలా ఉన్నాయి అన్నమాట వేర్లు. సో ఇదొక రకం కావచ్చు, ఇదొకటి. అండ్ దీనికి ఏమి కూడా వాటర్ కానీ కోకోపీట్ కానీ అలా ఏం పెట్టలేదు, అవసరం లేదో మరి ఏమో తెలీదు. ఇది కొంచెం వాడిపోయినట్టుంది. ఇవి రెండు కొంచెం పర్వాలేదు, ఇది కొంచెం వాడిపోయినట్టుంది. 3 రకాలు. సో పెట్టి చూస్తాను ఎట్లా వస్తాయో. కొంచెం ముళ్ళు కూడా ఉన్నాయి వీటికి, డ్రాగన్ ఫ్రూట్స్ కదా. సో ఇవి రీపాట్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడైతే స్టాండ్స్ వచ్చినాయి అనమాట. నేను కొంచెం పెద్ద సైజులో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన, కొంచెం చిన్న సైజులో అయితే వచ్చినాయి. పొద్దున అయితే డ్రాగన్ చెట్లు వచ్చినాయి కదా, అన్బాక్సింగ్ చేసిన. ఇవైతే స్టాండ్స్ అనమాట, ఎట్లున్నాయో చూడాలి. సైజ్ అయితే నేను అనుకున్న ఇష్ట అయితే రాలేదు. స్టాండ్స్ కూడా ఎట్లున్నాయో మరి, ఇంకా చిన్నగా ఉన్నాయా లోపల, ఇంత సైజ్ ఉన్నాయో కూడా తెలీదు. సో ఈ బాక్స్ సైజే ఉన్నాయి, ఇంకా చిన్నగా అయితే లేవు. స్టాండ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదన్నమాట. నేను ఇంకొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నా. సో చాలా చిన్నగా వచ్చినాయి. ఫోటోలో పిక్చర్తో పోల్చుకుంటే కొంచెం చిన్నగానే ఉన్నాయి. స్ట్రాంగ్ అయితే ఓకే, చిన్న చిన్న కుండీలు పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి. కానీ పెద్ద కుండీలు పెట్టుకోవడానికి అయితే పనికిరావు అనమాట. ఒక్కటి పెట్టుకోవచ్చేమో, పెద్ద పెద్ద టబ్స్ అట్లా పెట్టుకోవాలంటే ఈ రెండు కలిపి పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ రెండు కలిపితే ఒక పెద్ద టబ్బు పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పెట్టుకోవాలంటే ఒక స్టాండ్ పైన రెండు పెట్టుకోవచ్చు, సర్కిల్వి కానీ స్క్వేర్వి కానీ. ఇంకా చూడాలి, నేను కొంచెం పెద్దగా ఉంటాయి అనుకున్నా. ఈ రెండు కలిపినంత వస్తుందేమో అనుకున్నా, ఇట్లా పొడుగులా వెడల్పులో కూడా ఇంకొంచెం పెద్దగా ఉంటుందేమో అని ఆర్డర్ ఇచ్చిన. 4 స్టాండ్స్ అమెజాన్లో తీసుకున్నా అనమాట. ఇవైతే డెకరేషన్కి వాటికి అయితే బాగుండేటట్టు ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద కుండీలకు అయితే ఆపేట్టు లేవు. కొంచెం అంత వెయిట్ ఆపేంత కూడా లేవన్నమాట. సో పిక్చర్లో ఒకలాగా అనిపిస్తుంది, మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోలాగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక ప్రాబ్లం వీటితో అయితే. ఈ స్టాండ్ పెట్టిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తా. అట్లనే మార్నింగ్ వచ్చిన డ్రాగన్ చెట్టు ఉంది కదా, అది కూడా రిపోర్ట్ చేద్దాము. స్టాండ్ అయితే పెట్టినా అనమాట. ఇవి
కొన్ని విత్తనాలు వేసిన కదా, మన వీడియోలు చూపించిన మొలకలు అయితే వచ్చినాయి కొన్ని. సో ఇది ఒకటి పెట్టిన, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఇది సరిపోయింది. ఇంకా వెల్లుల్లి వేసాను, దీని వీడియో కూడా షూట్ చేసిన. ఇది ఎట్లా అప్డేట్ అవుతుంది, ఎట్లా పెరుగుతుంది అనేది కూడా మొత్తం అప్డేట్ మళ్ళీ వీడియో ఇస్తానన్నమాట. మన్నది కొన్నదే, ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో చూపించిన కదా, బాగా పనిచేస్తుంది. సో ఈ స్టాండ్ అయితే ఇట్లా పెట్టిన, ఇప్పటికి బాగానే ఉంది. బట్ చిన్న చిన్నవి ఇట్లాంటివి పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది, మనకు అంత మంచిగా అయితే లేదు. ఇందులో మొలకలు ఏవి వచ్చినాయో చూద్దాం. పాలకూర, పాలకూర అన్నీ వచ్చినాయి. టమాటో వచ్చింది, ఇది రౌండ్ బ్రింజాల్, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈరోజే కనిపిస్తున్నాయి, నిన్నటి వరకు అయితే లేవు. ఇంకా ఈ మూడు కూడా రావాలి. ఇది టమాటో వచ్చినాయి, టమాటా ఇందులో రాలే కానీ ఈ మూడు ఇట్లా వచ్చినాయి. నెక్స్ట్ ఈ రెండు రాలే, పప్పాయ రాలేదు, చూడాలి ఇంకొక 4-5 డేస్లో రావచ్చు. వర్షం ఆగుతలేదు అస్సలకి, 1 వీక్ నుండి కంటిన్యూ పడుతుంది. ఇంకా జాగ్రత్తగా కాపాడుతున్న, వర్షం కింద ఎక్కువ పెట్టకుండా పక్కకు పెట్టి ఇలా మొత్తం వచ్చేస్తున్నాయి. ఇంకా రేపటికల్లా బయటకు వచ్చేస్తాయి మొత్తం రౌండ్ బ్రింజాల్. ఇంకా చిల్లీ ఇవన్నీ చూడాలి ఏమవుతాయో. డ్రాగన్ చెట్లు అయితే వాటర్ పోస్ట్ పెట్టిన, పొద్దున వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ అయినాయి. ఇప్పటికి ఒక 6-7 అవర్స్ మొత్తం, ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అయినాయి అని. ఇంకా చిన్న పాట్ అయితే అరేంజ్ చేసిన, ఇంకా సాటర్డే పెద్ద పాటలు అయితే పెడతా. ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఇవి చచ్చిపోతాయేమో అని భయమేసి చిన్న దాంట్లో పాట్ మిక్సింగ్ అంత ఉంది. ఇది వేరే మొక్క కోసం పెడితే ఆ మొక్క బతకలేదన్నమాట, వర్షంకి చచ్చిపోయింది. ఇంకా దీంట్లోనే పెడదామని. దీంట్లో అయితే కంపోస్ట్, కోకోపీట్ అన్నీ కలిసి ఉన్నాయి. కౌడంగు పాట్ మిక్సింగ్ అంతా పెట్టి పెట్టిన, కానీ వర్షంకి కొంచెం చచ్చిపోయింది అనమాట. ఇంకా సో ఇవి అయితే హెల్దీగానే వచ్చినాయి. ఇది కొంచెం వాడిపోయినట్టుండే, వచ్చినప్పుడు మరీ ఘోరంగా ఉండే, కానీ ఇప్పుడైతే సెట్ అయింది. సో ఇప్పుడైతే వీటిని మూడింటిని పెట్టేస్తా, ఇంకొక 2 డేస్లో పెద్ద పాటలో రిపోర్ట్ చేస్తా. దీనికైతే సరిపోదు కానీ, బట్ ఇప్పుడు ఓకే, కొంచెం సరిపెడదాం ఒక 2 డేస్కి. ఒక 2 డేస్ అడ్జస్ట్ అయితే ఇంకా మార్చేద్దాం పెద్ద పాటలోకి అయితే. ఈ మూడు కూడా ఒకటే కలర్ అయితే కాదు, ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్, ఒకటి వైట్, ఒకటి ఎల్లో, ఇంకోటి పింక్. సో ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్నారు, చూద్దాం మరి సేమ్ ఉందా ఏంది అనేది. ఇవి పెరిగితే కానీ అర్థం కాదు. డ్రాగన్ చెట్టు అయితే ఫస్ట్ టైం నేను పెట్టడం, చూడడం కూడా ఫస్ట్ టైము. ఇప్పుడైతే మూడింటిని పెట్టేసిన, కొంచెం వాటర్ పొందాం. పడిపోతుంది కొంచెం, పెద్దగా ఉంది. ఇంకా సాటర్డే అయితే మళ్ళీ రిపోర్ట్ చేస్తా వీటన్నిటినీ. ఇది